हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मीरु गनुक ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते मुंदुगा ना चैनल नी सब्सक्राइब चेयडम मर्चिपोकंडी। अलागे पक्कने उन्न बेल बटन नी एक्टिवेट चेसुकुंटे फ्यूचर लो नेनु चेसे वीडियो नोटिफिकेशन्स अन्नी मीकु वस्तायी। ఈ రోజు వీడియోలో నేను మీకు కొర్రలతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను। కొర్రల పాయసం తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1/2 కప్ ఫాక్స్ టెయిల్ మిల్లెట్స్ కొర్రలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి। మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది। మిల్లెట్స్ ని మనము రైస్ కి సబ్స్టిట్యూట్ గా తీసుకోవచ్చు। మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ లో కూడా హెల్ప్ అవుతాయి। మిల్లెట్స్ ని రోస్ట్ చేసుకున్న తర్వాత అదే పాన్ లో 1/4 కప్ మూంగ్ దాల్ పెసరపప్పును కూడా వేసుకొని పెసరపప్పుని రోస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక కుక్కర్ లో 2 కప్స్ వాటర్ తీసుకొని దీనిలోకి ముందుగా రోస్ట్ చేసిన కొర్రలు మరియు పెసరపప్పుని వాష్ చేసి ఇలా వాష్ చేసిన కొర్రలు మరియు పెసరపప్పుని ఈ వాటర్ లో యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచి కుక్ చేసుకోవాలి। 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలాగా కొర్రలు మరియు పెసరపప్పు చక్కగా కుక్ అయ్యేలాగా మనము కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలోకి చాప్ చేసిన ఆల్మండ్స్ మరియు కాజూస్ ని వేసుకోవాలి। ఇలాగా ఆల్మండ్స్ మరియు కాజూస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి। కాజూస్ మరియు ఆల్మండ్స్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పాన్ లో 1.5 కప్ మిల్క్ ని కూడా యాడ్ చేసుకొని మిల్క్ ని బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మిల్క్ లో ముందుగా ఉడికించి పెట్టుకున్న కొర్రలు మరియు పెసరపప్పు మిశ్రమాన్ని కూడా మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి। ఇలాగా మిల్క్ లోకి మిల్లెట్స్ మిశ్రమాన్ని యాడ్ చేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి। మిల్లెట్స్ లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ మరియు మినరల్స్ ఉంటాయి। మిల్లెట్స్ ని ఆహారంలో తీసుకోవడం వల్ల ఇవి హై బ్లడ్ ప్రెజర్ ని తగ్గించుట లో హెల్ప్ అవుతాయి। అంతే కాకుండా హార్ట్ హెల్త్ ని కాపాడటంలో కూడా హెల్ప్ అవుతాయి। మిల్లెట్స్ ని తీసుకోవడం వల్ల ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయటంలో కూడా హెల్ప్ అవుతాయి। ఇలాగా మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు దీనిలోకి 5-6 టేబుల్ స్పూన్స్ పౌడర్డ్ జాగరీని యాడ్ చేసుకోవాలి। మీరు మీ రుచికి సరిపడా జాగరీ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు। ఈ మిల్లెట్స్ లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది। ఈ కాల్షియం బోన్స్ ని స్ట్రాంగ్ గా చేయడంలోను అలాగే హెల్తీ బోన్స్ ని మెయింటైన్ చేయడంలోను హెల్ప్ అవుతుంది। ఈ ఫాక్స్ టెయిల్ మిల్లెట్స్ లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి। ఈ యాంటీఆక్సిడెంట్స్ బాడీలోని సెల్స్ ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతాయి। ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గీలో ఫ్రై చేసుకున్న ఆల్మండ్స్ మరియు కాజూస్ ని కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు కుక్ చేసుకోవాలి। ఈ ఫాక్స్ టెయిల్ మిల్లెట్స్ ని తీసుకోవడం వల్ల ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కూడా ఈ మిల్లెట్స్ అనేవి హెల్ప్ అవుతాయి। అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కొర్రల పాయసం రెడీ అయిపోయింది। ఈ కొర్రల యొక్క జీఐ వాల్యూ కూడా అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ కూడా చాలా తక్కువ। హెల్దీగా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాగా మిల్లెట్స్ తో పాయసం తయారు చేసి చూడండి। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా హెల్దీ కూడా। మిల్లెట్స్ ని మనము ఆహారంలో తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి।